నా ఏరియా నుంచి కాంగ్రెస్ నిలబడితే కాంగ్రెస్ కోటేస్తాను, టీడీపీ కోటేస్తాను. అవును, నా ఏరియా నుంచి ఎంఐఎం లేదు. లేదు, ఎంఐఎంకు ఎంపీ అసదుద్దీన్ సాబ్ ఖచ్చితంగా నేను ఎంఐఎంకు ఎంపీ గారుకు ఓటేస్తా, ఎమ్మెల్యేకు ఎవరికి టీఆర్ఎస్కే వేసారు మేము. టీఆర్ఎస్కే ఓటేశారా? అవును, మొన్న ఎలక్షన్లో ఇంత మోసం చేశాడు కేసీఆర్ అంటున్న మీరే టీఆర్ఎస్కి ఓటేసి ఎందుకు ఓటు ఖరాబ్ చేయాలి సార్? ఖచ్చితంగా వస్తా టీఆర్ఎస్ఏ, మా ఓటు ఎందుకు ఖరాబ్ చేయాలి? ఖచ్చితంగా టీఆర్ఎస్కే ఓటేశారు, ఎమ్మెల్యేకు టీఆర్ఎస్కు ఓటేశారు, ఎంపీకు అసదుద్దీన్ అవైసీ గారు, బికాజ్ హైదరాబాద్ పార్లమెంట్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఇవ్వాల్సిందే. కానీ ఇవాళ రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి బాగుందా? ఎంఐఎం పార్టీ అధికారంలోనే ఉంది, అధికార పార్టీతో ముందుకు నడుస్తుంది. టీఆర్ఎస్ మేము ముస్లింల సంక్షేమం కోసం పాటుపడుతున్నాం, కష్టపడుతున్నాం అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. 12% రిజర్వేషన్ కోసం నేను కేంద్రంతో పోరాడుతున్నాను అంటున్నారు సార్. ఆయన ప్రయత్నం అయితే చేశారు కేసీఆర్ గారు, అసదుద్దీన్ అవైసీ గారు కానీ అక్బరుద్దీన్ అవైసీ గారు కానీ, వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ ముస్లిమ్స్ కోసం, మా దళిత్ సోదరుల కోసం, అందరి కోసం వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తే ఎన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయ్యారు. షాదీ ముబారక్ ఉంది, ఇటువంటి చాలా రకాలుగా కేసీఆర్ గారు ముస్లిమ్స్కు హెల్ప్ చేశారు. ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ సార్? ఫ్యూచర్ ఎవరు కూడా, రేపు ఏం జరుగుతున్నాయి, ఒక 10 మినిట్స్ తర్వాత ఏం జరుగుతున్నాయి మనం తెలియదు. మొత్తం దేవుడి చేతిలో ఉంది. నాకు ఒకటే కోరిక సార్, అల్లా దయవల్ల, దేవుడు దయవల్ల, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి మంచి ఉండాలి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మంచి ఉండాలి.